హాయ్, నేను డాక్టర్ జిపివి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు మనం ఈ ఎగ్స్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూ, పోషక విలువల గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియో యాక్చువల్గా ఎందుకు చేయాలనిపించిందంటే, ఈ మధ్య నేను ఒక ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది. ఆ ఫంక్షన్లో ఏంటంటే, నా ఫ్రెండ్ ఒకతను ఎగ్ తింటూ ఎగ్ లోపల ఉండే ఎల్లో తీసి పక్కన పెట్టి ఓన్లీ ఆ పైన ఎగ్ వైట్ వరకు మాత్రమే తింటున్నాడు అన్నమాట. సో నేను అడిగాను, ఏంటండి మీరు ఇలా ఓన్లీ ఎగ్ ఎల్లో తీసేస్తున్నారంటే, సార్ ఇది ఎల్లోలో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇది మనకి కొలెస్ట్రాల్ పెరిగి మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ రావటం ఇవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకే నేను ఎల్లో తీసేసి వైట్ మాత్రమే తింటున్నానని చెప్పి చెప్పాను. రెండోది ఏంటంటే, ఇన్సిడెంటల్గా నాకు ఒక పేషెంట్ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఏంటంటే, ఈ ఎగ్స్లో రకరకాల కలర్స్లో ఎగ్స్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో, మీరు చూసింటే ఈ వైట్ కలర్లో ఉన్నాయి, లైట్ బ్రౌన్ కలరు, డార్క్ బ్రౌన్ కలరు, లేకపోతే లైట్ గ్రీన్ కలర్లో కూడా కొన్ని ఎగ్స్ రావడం అనేది చూస్తున్నాం. సో ఏ కలర్ ఎగ్ తింటే మంచిది సార్ అని చెప్పి నన్ను అడగడం జరిగింది. యాక్చువల్గా నాకు తెలియదు ఈ కలర్ వలన లోపల ఉన్న పోషక విలువలు ఏమైనా మారుతాయా, న్యూట్రిషనల్ వాల్యూస్ ఏమైనా మారుతాయా. సో దాని గురించి నేను ఒకసారి లిటరేచర్ అది సెర్చ్ చేయడం జరిగింది, రీసెర్చ్ డేటా ఎట్లా ఉన్నది ఏంటి అనేది చూడడం జరిగింది. చూసి నేను ఇన్ఫర్మేషను మన వ్యూవర్స్కి చెప్తే బాగుంటుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మనం ఎగ్ని చూసినట్లయితే మనకి ఎగ్ వైట్, ఎగ్ ఎల్లో, మేము యాక్చువల్గా ఎగ్ యోక్ అంటాము, దాన్ని ఎల్లో కింద మాట్లాడుకుందాం. సో ఎగ్ ఎల్లోలో ఏమేమి పోషక విలువలు ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. దీంట్లో మా ఫ్రెండ్ చెప్పినట్టే కొలెస్ట్రాల్ ఉంటుందండి, చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ కొలెస్ట్రాల్లో మీకు తెలిసింది రకరకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి, గుడ్ కొలెస్ట్రాల్ అని, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అన్నమాట. ఈ ఎల్లోలో ఉండే కొలెస్ట్రాల్ యాక్చువల్గా ఎక్కువ శాతం హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది అన్నమాట. అంటే ఏంటంటే, ఇది గుడ్ కొలెస్ట్రాల్. దీనివల్ల మనకి శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గి, యాక్చువల్గా కొలెస్ట్రాల్ తగ్గి మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఏంటంటే, ఈ ఎగ్ ఎల్లో తినడం వలన కొలెస్ట్రాల్ పెరగడం కాదు, యాక్చువల్గా తగ్గుతుంది. ఇది ఒకటి. రెండోది ఏంటంటే, ఇందులో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అన్నీ ఉంటాయి. వైటమిన్ ఏ, డిఈ అండ్ కే. కేలో కూడా వైటమిన్ K2 చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వైటమిన్ డి విషయానికి వస్తే మీకు తెలిసింది, అది బోన్ హెల్త్ గురించి పనికి వస్తుందని చెప్పి ఈ వైటమిన్ డి గురించి మనం ఒక వీడియో చేయడం జరిగింది. అంటే మన సన్లైట్ నుంచి మనం వైటమిన్ డి ఎలా తయారు చేసుకుంటాం అనేది. ఇదేంటంటే, ఈ డైటరీ సోర్సెస్ ఆఫ్ వైటమిన్ డి, అంటే మన ఫుడ్లో ఎందులో వైటమిన్ డి ఉంటుంది అని మనం చూస్తే, ఈ ఎగ్ ఎల్లోలో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వైటమిన్ డి. ఇంకా వైటమిన్ K2 విషయానికి వస్తే, ఈ వైటమిన్ K2 మనకి రెండు విధాలుగా పనికొస్తుందండి. ఒకటి ఏంటంటే, ఈ బోన్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడానికి పనికొస్తుంది. రెండోది ఏంటంటే, ఈ ఎథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ అంటాం. అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి రక్తనాళాలు ఉంటాయి, ఈ రక్తనాళాల్లో ఈ ఫ్యాట్ పేరుకుపోయి చిన్న చిన్న ప్లాక్స్ లాగా తయారవుతాయి అన్నమాట. సో దాన్నే ఎథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ అంటాము. సో అవి తయారు కాకుండా ఈ వైటమిన్ K2 ఆపుతుంది, అంటే బోన్ స్ట్రెంగ్త్ వస్తుంది, రెండోది ఎథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ తయారు కాకుండా ఉంటుంది. సింపుల్ అండి. ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక వాటర్ పైపు లేకపోతే డ్రైనేజ్ పైపో చూడండి, అది వాటర్ తీసుకెళ్తుంది, లోపల ఏదన్నా మట్టి పేరుకుపోయింది అనుకుందాం. సో దాంట్లో ఫ్లో తగ్గుతుంది, వాటర్ ఫ్లో తగ్గుతుంది. సో అలానే ఈ రక్తనాళాల్లో ఈ ప్లాక్స్ తయారవడం వలన రక్త సరఫరా తగ్గి మనకి హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే బ్రెయిన్కి స్ట్రోక్స్ రావడం కానీ జరుగుతుందన్నమాట. సో యాక్చువల్గా ఎగ్ ఎల్లో తినడం వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఒకటి, ఈ వైటమిన్ K2 వలన మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా తగ్గుతాయి. ఇంకా వేరే విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కూడా కొన్ని ఉంటాయండి. మెయిన్గా ఏంటంటే, ఈ వైటమిన్ B12, ఈ ఫోలిక్ యాసిడ్ అన్నమాట. సో వైటమిన్ B12 ఎల్లోలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో మేము చాలా వైటమిన్ డెఫిషియన్సీస్ చూస్తున్నాము ఈ ప్రాక్టీస్లో, ఎస్పెషలీ వైటమిన్ డి, ఈ వైటమిన్ B12. అగైన్ మళ్ళీ వైటమిన్ B12 డెఫిషియన్సీ వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి అనేది కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది, అది కూడా వాచ్ చేస్తే బాగుంటుంది.
సో వైటమిన్ B12 ఈ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ కొన్ని మినరల్స్ ఎస్పెషలీ కాల్షియము ఈ ఫాస్ఫరస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కాల్షియం ఫాస్ఫరస్ డెఫినెట్గా బోన్ హెల్త్కి చాలా ఉపయోగం అన్నమాట. సో ఎగ్ తీసుకోవడం వల్ల మనకి వైటమిన్ K2 ఉంటుంది, ఈ కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, ఈ వైటమిన్ డి ఉంటుంది. ఇవన్నీ మన బోన్ హెల్త్కి చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ ఎల్లోలో ఈ ఫాస్ఫోలైపిడ్స్ అని ఉంటాయి. ఫాస్ఫోలైపిడ్స్ అనేవి మన సెల్స్ ఉంటాయి కదండి, సెల్స్ అంటే కణాలు. ఈ కణాలకి పొర ఉంటుంది కదా, దీన్ని సెల్ మెంబ్రేన్ అంటాము. ప్రతి సెల్ మెంబ్రేన్లో ఫాస్ఫోలైపిడ్స్ ఉంటాయన్నమాట. సో ఈ కణాలు హెల్దీగా ఉండడానికి ఈ ఫాస్ఫోలైపిడ్స్ చాలా ఉపయోగపడతాయి. సో ఎల్లోలో ఫాస్ఫోలైపిడ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. దీంతోపాటు ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే యాంటీబాడీస్. ఇప్పుడు మనకి ఏదైనా బ్యాక్టీరియా అటాక్ అయిందని, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఈ ఫంగస్ కానీ ఏదైనా పారాసైట్స్ ఏదైనా ఫారిన్ అటాక్ ఏదైనా జరిగితే మనకి ఇమ్యునోగ్లోబులిన్స్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇందులో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఇమ్యునోగ్లోబులిన్ ఉంటుంది, దీన్నే ఇమ్యునోగ్లోబులిన్ వై అంటాం. ఈ ఇమ్యునోగ్లోబులిన్ వై ఏ విధంగా పనికొస్తుందంటే, ఈ మన గట్ హెల్త్ అంటాము. గట్ హెల్త్ అంటే మన ఈ పేగుల్లో ఈ ఇమ్యూనిటీని పెంచడానికి ఈ ఇమ్యునోగ్లోబులిన్ వై పనిచేస్తుంది. అది ఎందుకు పేగుల్లో ఇమ్యూనిటీ మనకు ఉపయోగం అంటే, ఎక్కువ శాతం బ్యాక్టీరియా మన శరీరంలోకి ఎంటర్ అయ్యేది మన పేగుల ద్వారానే ఎంటర్ అవుతూ ఉంటాయి. సో ఆ పేగుల్లో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటే ఈ బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ కాకుండా ఆపుతుందన్నమాట. సో ఈ ఎగ్గెల్లో ఇమ్యునోగ్లోబులిన్ ఉంటుంది, అది మన గట్ హెల్త్కి చాలా పనికొస్తుంది. సో ఇది ఎగ్ ఎల్లోలో ఉండే పోషక విలువలు. అదే ఎగ్ వైట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎగ్ వైట్లో మనకు తెలిసిన ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్లో కూడా అది ఆల్బమిన్ అనే ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో వీటితో పాటు కొన్ని వైటమిన్స్, ఎస్పెషలీ వైటమిన్ B2, వైటమిన్ B3 ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని మినరల్స్ కూడా ఉంటాయి, ఎస్పెషలీ మెగ్నీషియము, పొటాషియం. నేను మెగ్నీషియం గురించి కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మెగ్నీషియము డెఫిషియన్సీ అనేది చాలా కామన్గా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. ఈ మెగ్నీషియము అగైన్ మన బోన్ హెల్త్కి చాలా ఉపయోగం. మెగ్నీషియం తగ్గినట్లయితే మనకి ఈ ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు బీపీ ఎక్కువ అవ్వడం, ఈ హార్ట్ అటాక్స్ ఎక్కువగా రావడం మెగ్నీషియం తగ్గడం వల్ల జరుగుతుందన్నమాట. సో మెగ్నీషియము, ఈ పొటాషియం లాంటి మినరల్స్ ఉంటాయి. ఎవిడిన్ అనే ఒక పదార్థం కూడా ఉంటుంది, దాని గురించి డీటెయిల్డ్గా నేను వేరే వీడియో చేయడం, ఎందుకంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. సో దాని గురించి నేను సెపరేట్గా ఒక వీడియో చేయడం చేస్తాను. సో ఇప్పుడు మనం ఈ రెండు కలిపి తినడం వలన ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, లేకపోతే ఎగ్ వైట్ మాత్రమే తిని ఎల్లో పడేయడం వల్ల మనకి ఎంత ఉపయోగాలు ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఏదైనా ఆహార పదార్థం తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అది మన శరీర భాగాల కింద, అంటే టిష్యూస్ కింద, మన కణజాలం కింద ఎంత కన్వర్ట్ అవుతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఈ ఎగ్ తినడం వలన, రెండు కలిపి ఎగ్ వైట్ ఎల్లో కలిపి తినడం వలన దాదాపుగా ఈ తినే దాంట్లో 46% మన కణజాలం కింద, అంటే మన టిష్యూస్ కింద కన్వర్ట్ అవుతుంది అన్నమాట. అంటే మనం 100 గ్రాముల ఎగ్ తీసుకుంటే 46 గ్రామ్స్ మన టిష్యూస్ కింద కన్వర్ట్ అవుతుంది. అదే మీరు ఒక్క ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే తీసుకున్నారు, ఎల్లో పక్కన పడేశారు, అందులో ఓన్లీ 17% మాత్రమే మన కణజాలం కింద రూపాంతరం చెంది. అందుగురించి ఈ రెండు కలిపి తినడం ఎంత ఉపయోగమో మీకు అర్థమవుతుంది. అంటే 46%, ఇది 46% అనేది చాలా ఎక్కువ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ అంటారు మదర్స్ మిల్క్ బెస్ట్ ఫుడ్ అని. అది మదర్స్ మిల్క్ న్యూట్రిషనల్ వాల్యూ కూడా, అంటే ఈ పర్సంటేజ్ టర్మ్స్లో తీసుకుంటే అది కూడా తక్కువే ఉంటుంది. అది అబౌట్ 42% ఎంత ఉన్నది. అదే మీట్, అంటే చికెన్ కానీ మటన్ కానీ అదర్ మీట్స్ ఏదైనా తీసుకుంటే అది అప్రాక్సిమేట్గా అబౌట్ 35% ఉంటుంది. సో మీట్ కానీ ఈ మదర్స్ మిల్క్ కంటే హోల్ ఎగ్, అంటే వైట్ ఎల్లో కలిపి తీసుకోవడం వలన మనకి చాలా ఉపయోగం ఉంటుంది. ఇంకొకటి విషయం ఏంటంటే, మేము ఒకటి ఇన్సులిన్ ఇండెక్స్ అంటాం. ఇన్సులిన్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మీరు కొంత ఆహార పదార్థాలు తీసుకున్నారు, ఏదో ఒకటి తీసుకుంటే అది మనకి డైజెస్ట్ అవ్వడానికి, అది మనకి మన బ్లడ్లో గ్లూకోజ్ను పెంచుతుంది. ఆ గ్లూకోజ్ను తగ్గించడానికి ఇన్సులిన్ డెఫినెట్గా మన ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేయాలి. దీన్నే మనం ఇన్సులిన్ ఇండెక్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 గ్రాములు రైస్ తీసుకున్నారు, ఆ రైస్ని పూర్తిగా డైజెస్ట్ చేసి మన గ్లూకోజ్ని కంట్రోల్ చేయడానికి ఎంత ఇన్సులిన్ తయారవుతుంది. అంటే ఎక్కువగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే పదార్థాలు మన శరీరానికి హానికరం అన్నమాట. అంటే ఏంటంటే హైపర్ ఇన్సులినిమియా అంటారు. ఈ ఇన్సులిన్ వలన మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ అనేది అదొక టైప్ ఆఫ్ రియాక్షన్ అన్నమాట. ఈ ఇన్ఫ్లమేషనే అన్నిటికీ మూల కారణం. మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ ఆల్జైమర్స్, పార్కిన్సన్స్, క్యాన్సర్స్ ఇటువంటి అన్నిటికి మనకి ఈ ఇన్ఫ్లమేషనే కారణం అన్నమాట. సో ఈ ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే కొంది మనకు శరీరంలో ఈ రకరకాల ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఈ ఇన్సులిన్ ఇండెక్స్ తక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటే చాలా మంచిదన్నమాట. సో హోల్ ఎగ్ తీసుకున్నట్టయితే, అంటే ఎగ్ వైట్ ఎల్లో కలిపి తీసుకున్నట్లయితే ఇన్సులిన్ ఇండెక్స్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఏంటంటే మన శరీరానికి చాలా మంచిది, ఇన్సులిన్ చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అదే ఎగ్ వైట్ మాత్రమే తీసుకుంటే మీడియం టర్మ్ అది మంచిదే, కానీ ఇప్పుడు మనం రైస్తో పోలిస్తే ఈ ఎగ్ వైట్ మంచిదే, ఇన్సులిన్ ఇండెక్స్ సమ్వేర్ మీడియం మోడరేట్గా ఉంటుంది. కానీ ఈ హోల్ ఎగ్ తీసుకుంటే, ఎగ్ వైట్ ఎల్లో కలిపి తీసుకుంటే ఇన్సులిన్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. ఇదండి ఈ ఎగ్లో ఉండే పోషక విలువలు. ఇంకొక విషయం, ఈ కలర్ని బట్టి మనకి ఈ వైట్ కలరా, ఈ లైట్ బ్రౌన్ కలరా, డార్క్ బ్రౌన్ కలరా, లేదా గ్రీన్ కలరా, ఈ కలర్ ఎగ్ కలర్ని బట్టి లోపల పోషక విలువలు మారడం అనేది ఏమీ జరగదండి. సో మనం ఏదైనా సరే ఏ కలర్ ఎగ్ అయినా మీరు తీసుకోవచ్చు.